చిత్రాన్ని నిర్మించబోతున్నాను. సో నూతన దర్శకుడైన నేను స్క్రిప్ట్ చెప్పగానే ప్రొడ్యూసర్ గారు వన్స్ ఒకే సిట్టింగ్కి యాక్సెప్ట్ చేసి సినిమా మనం చేస్తున్నామని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. అలాగే నాకు కావాల్సిన అన్ని ఏమేం కావాలని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతూ ప్రతి నా గైడెన్స్ ఇస్తూ సినిమాని సక్సెస్ చేయాలని చెప్పి చాలా సపోర్ట్గా మా ప్రొడ్యూసర్ నాకు చేశారు. సో ఈ సినిమా వచ్చేసి ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్. సో ఇప్పుడు జనరల్గా ఒక బీటెక్ స్టూడెంట్స్ అమ్మాయిల అబ్బాయిల మధ్య జరిగే ఒక ప్రేమ అని ఒక ముసుగులో ఎలాంటి ప్రాబ్లం జరుగుతుందో అదొక పేరెంట్స్ కానీ అండ్ యూత్ కానీ చూపేబోయే మెసేజ్ చిత్రం. ఈ చిత్రాన్ని అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ. వి పవన్ కుమార్ నా పేరు. ఆల్ ది బెస్ట్ ఫర్ మై టీమ్ గైస్. అంటే అందరికి నమస్కారం అండి. నా పేరు రవి కిరణ్. దీంట్లో లీడ్ రోల్ చేయబోతున్నాను. ఫస్ట్ డైరెక్టర్ గారు నన్ను ఈ కథ చెప్పడానికి పిలిపించినప్పుడు వెళ్ళి కూర్చున్నాను. ఆ కథ చెప్పే ముందు నాకు అసలు టైం లేదన్నారు. నాకు అసలు టైం లేదంటారండి. సరే సార్, మీ టైం ఉన్నప్పుడు చెప్పండి సార్, వచ్చి వింటానన్నాను. సార్ అది మన టైటిల్ సార్ అన్నాడు. అక్కడే నేను సగం ఫ్లాట్ అయిపోయాను. తర్వాత కథ చెప్పాక కథలో ప్రతి సన్నివేశం ఈ టైటిల్కి కరెక్ట్గా యాప్ట్గా ఉంటుందండి. లేకపోతే నా క్యారెక్టరైజేషన్ వచ్చి 3 షేడ్స్ ఉన్నాయండి, మాస్, క్లాస్ అండ్ ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఇలా 3 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ రావడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దీంట్లో మా టైటిల్ ఇంకో మా లక్ ఏంటంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఏదో ఒక టైంలో నాకు అసలు టైం లేదని అంటాడు. అంటే మా టైటిల్ 100% సక్సెస్ అయిపోయింది. మా మూవీ కూడా అలాగే ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా సక్సెస్ఫుల్గా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి మా కంపెనీలో పనిచేసిన 24 డిపార్ట్మెంట్స్ అందరూ రేపొద్దున ఇండస్ట్రీలో ఉన్నంతవరకు నాకు అసలు టైం లేదు అన్నట్టుగా బిజీగా ఉండాలని కోరుకుంటూ నేను ఈ చిత్రానికి సంభాషణ రాస్తున్నాను. 15 సంవత్సరాల నా మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి అనుభవంతో ఎన్నో సినిమాలకి గోస్ట్ రైటర్గా వర్క్ చేశాను. ఛానల్స్లో అన్ని విభాగాల్లోనే వర్క్ చేశాను. ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి కసిని, మాటల తూటాలని ఈ చిత్రం ద్వారా నేను చూపించడానికి, ప్రయోగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి బీటెక్ స్టూడెంట్స్లో కానీ, హయ్యర్ స్టడీస్లో ఉన్నటువంటి కాలేజీ పిల్లలు చేస్తున్నటువంటి తప్పుడు పనులు కానీ, తెలిసి తెలియని వయసులో వాళ్ళు చేసేటువంటి వాళ్ళు వెళ్తున్నటువంటి వక్ర మార్గాల్లో దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సన్మార్గంలో తీసుకొచ్చేందుకు మేము ఈ చిత్రం ద్వారా ఒక చిన్న ప్రయత్నం చేయబోతున్నాము. నమస్తే అండి, నా పేరు రజిత. నేను యాంకర్గా చేస్తున్నాను. సో నా యాంకరింగ్ చూసి నాకు అశోక్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారు. తర్వాత ఇక్కడ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, ఆయన ఎప్పటి నుంచో నాకు తెలుసు సార్, నరసింహ సారు సార్ ఎప్పటి నుంచో ఒక డైరెక్షన్, నేను కూడా చేయాలి డైరెక్షన్, మంచి మూవీ ఓరియంటెడ్ మూవీ అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేయాలి అనేది ఒక తపనతో సార్ ఎప్పటి నుంచో ఉన్నారు. సో సార్ మూవీ చేస్తున్నారనగానే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో సారే ఫోన్ చేసి రస్తా నీకు మంచి క్యారెక్టర్ ఉంది అని అంటే ఇంకా నేను ఎగురుకుంటూ వచ్చేసాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను కూడా ఇందులో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేస్తున్నాను. ఇంకా ఈ సినిమా మొత్తం గురించి చెప్పాలంటే, ఫుల్ లెంగ్త్ ఇందాక అశోక్ గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న యూత్కి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ మూవీ రాబోతుంది. సో మీ అందరం కొత్త వాళ్ళమే, బట్ మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా అందరికీ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ పవన్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సో మచ్.